కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. భేటీకి సోనియా, రాహుల్, ప్రియాంక ఖర్గే హాజరయ్యారు. అన్ని రాష్ట్రాల పిసిసిలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. బీజేపీని గద్దెదించడానికి ఇండియా కూటమితో కలిసి పనిచేయటం, పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తున్నారు. బీజేపీని గద్దెదించటమే లక్ష్యంగా కూడా ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అయితే ప్రారంభమైంది. మరి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేది మా ఢిల్లీ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రెండు కొద్దిసేపటి క్రితమే సిడబ్ల్యూసి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. వీరితో పాటు సీనియర్ మాజీ కేంద్ర మంత్రులు అంబికా సోని, దిగ్విజయ్ సింగ్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా హాజరయ్యారు. అయితే మొత్తం అతి కొద్ది మంది సభ్యులతోనే ఈ సమావేశం ప్రారంభమైంది. అంటే దాదాపు 30 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఇటు రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. కానీ అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు దామోదర్ రాజ నరసింహ కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఇతర సీనియర్ నేతలు ఎవరు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. ముఖ్యంగా ఈ రీసెంట్గా జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, రాబోయే 2024 రాబోయే లోక్సభ ఎన్నికలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి అలయన్స్ గురించి ప్రధానంగా ఎవరెవరితో పొత్తులు పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ సీట్లు కేటాయించాలి, ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా అయితే మనకు సమాచారం ఉంది. ప్రధాన ధ్యేయం అనేది ఇండియా కూటమి సభ్యులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా కలిసి పనిచేయాలి, అధికారమే పరమావధిగా అందరూ పనిచేయాలనేది ప్రధానంగా దిశానిర్దేశం చేయబోతున్నారు సోనియా గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గే. ఇక ఈ సమావేశంలో సీనియర్ నేతలందరూ కూడా హాజరయ్యారు. మొత్తం పటిష్టమైన భద్రత నడుమ ఈ సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతుంది. మనం చూద్దాం, అన్ని మొత్తం ఇక్కడ బార్కెట్లను ఏర్పాటు చేసి ఎవరిని కూడా వాళ్ళకు లోపల రాకుండా ఇక్కడ పటిష్టమైన భద్రతని ఏర్పాటు చేశారు. ఎవరు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరు కూడా కేవలం దీంట్లో సిడబ్ల్యూసీ సభ్యులను మాత్రమే ఈ సమావేశానికి అటెండ్ అయ్యేలా చూశారు. దాదాపు 30 మంది సభ్యులు దీంట్లో హాజరైనట్లుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఉదయం వరకు కూడా వస్తారనుకున్నారు. కానీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కావడం లేదనేది ప్రధానంగా మనకైతే ఒక సమాచారం అయితే అందుతుంది. ప్రధానంగా సిడబ్ల్యూసీ సమావేశం ప్రధాన ఉద్దేశం రానున్న ఎన్నికలు, ఏదైతే రీసెంట్గా ఫలితాలు వచ్చాయి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, దాంట్లో పర్సంటేజెస్ తక్కువతోనే ఓడిపోయాం కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థి పార్టీగా బలం పుంజుకోవడానికి ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే దానిపై ప్రధానంగా కూడా కొన్ని వ్యూహాలను, ప్రణాళికలను సిద్ధం చేయబోతున్నారు. దానిలో భాగంగానే ఈ సిడబ్ల్యూసీ సమావేశం అనేది ఏర్పాటు చేశారు. అంటే సమీక్ష, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేయబోతున్నారు. మరోవైపు 2024 జరగబోయే లోక్సభ ఎన్నికలపై ప్రధానంగా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో సమీక్ష జరగబోతోంది. ఈ సమీక్షలో అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి, పొత్తులకు సంబంధించి కూడా ప్రధానంగా కాంగ్రెస్ ముందస్తుగా ఈ సిడబ్ల్యూసీ సమావేశం అనేది ఏర్పాటు చేసింది. తర్వాత ఇండియా కూటమిలోని సభ్యులతో అందరూ కలిసి పనిచేయాలి, విభేదాలు అనేవి పక్కన పెట్టాలి, అందరూ కలిసి పనిచేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని, అలాగే ఇండియా కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకునే విధంగా కూడా అందరికీ ఒక సమీక్ష ద్వారా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే బీజేపీ ఇతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఒక ఇండియా కూటమి అనేది ఏర్పడింది. దానిలో భాగంగా కాంగ్రెస్ జాతీయ పార్టీగా ఉన్న నేపథ్యంలోనే అందరికీ అంటే పెద్దన్న పాత్ర పోషించే విధంగా ఈ కూటమిలో జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఉంది కాబట్టి దానిలో పెద్దన్న పాత్ర పోషించడం, ఎక్కడెక్కడ ఎవరికి ఏ సీట్లు కేటాయించాలనే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకోవడం, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే దానిపై ప్రధాన ఎజెండాగా ఈ సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతోంది. అయితే ప్రధానంగా గతంలో కన్నా ఈసారి అనేది కాంగ్రెస్కి సీట్లు, లోక్సభ సీట్లు అనేది ఎక్కువ రావాలి. ఫర్దర్గా 2024 రాబోయే లోక్సభ ఎన్నికలు కానీ ఇక అసెంబ్లీ ఎన్నికలు కూడా ప్రధానంగా పార్టీ బలోపేతానికి సంబంధించి అధికార ఏదైతే ఆయా రాష్ట్రాల్లో పార్టీ కేడర్ ఏ విధంగా ఉంది, ఆ పిసిసి కార్యవర్గం కానీ, పిసిసి ప్రెసిడెంట్ కానీ, రాష్ట్ర అధ్యక్షులు ఏ విధంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు, ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అనే దానిపై కూడా ప్రధానంగా దీనిలో నిర్ణయం తీసుకోబోతున్నారు. మరోవైపు ఇటు తెలంగాణ నుంచి మాత్రం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారని కూడా ముందుగా అన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రావడం లేదనేది ప్రధానంగా మనకు సమాచారం అయితే అందింది. ఇక తెలంగాణలో 10 నుంచి 12 లోక్సభ స్థానాలు గెలిపించి సోనియా గాంధీ గిఫ్ట్గా ఇస్తామంటూ రేవంత్ రెడ్డి కూడా అధిష్టానం వద్ద హామీ ఇచ్చినట్లుగా కూడా ఒక మాట ఇచ్చినట్లు కూడా సమాచారం అయితే అందుతోంది. మరోవైపు సోనియా గాంధీని అక్కడ పోటీ చేయించడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్కు మరిన్ని ఎక్కువ సీట్లు లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవచ్చు అనే అభిప్రాయం అయితే రాష్ట్ర నాయకత్వం అయితే అభిప్రాయపడుతుంది. దానిలో భాగంగానే సోనియా గాంధీతో మాట్లాడి
రాష్ట్రంలో తెలంగాణలో సోనియా గాంధీని పోటీ చేయించాలనే యోచనలు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇతర సీనియర్ నేతలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఆ ప్రతిపాదన అధిష్టానం వద్ద ఇప్పటికే ఉంచినట్లుగా తెలుస్తుంది. అధిష్టానం సోనియా గాంధీ ఇతర నేతలు తీసుకున్న నిర్ణయం బట్టి సోనియా గాంధీ తెలంగాణలో ఎక్కడ పోటీ చేయబోతున్నారు అనే దానిపై ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష, పార్టీని ఫర్దర్గా ఏ విధంగా బలోపేతం చేయాలి, ఓడిపోవడానికి కారణాలు ఏంటనే దానిపై కూడా ఆ సమీక్ష నిర్వహించబోతున్నారు. 2024లో లోక్సభ ఎన్నికలపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎవరెవరితో పొత్తులు పెట్టుకోవాలి, ఎక్కడ కాంగ్రెస్ పోటీ చేయాలి, ఎక్కడ ఇతర పార్టీలకు స్థానాలు కేటాయించాలి అనేది కూడా ఒక కీలకమైన నిర్ణయాలు అయితే ఈ సీడబ్ల్యూసీ సమావేశంలో తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రేణు, రైట్, థ్యాంక్ యూ శివ.